కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్కు భారత్ గట్టి సమాధానమిచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మహిళ శాంతి భద్రత అనే అంశంపై జరిగింది ఈ చర్చలో మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో జర్దారీ ప్రస్తావించారు జర్దారీ వ్యాఖ్యలపై ఐరాసులో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ ఘాటుగా స్పందించారు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ పూర్తిగా భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు మహిళల భద్రత శాంతి అనే ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న వేళ కశ్మీర్పై పాక్ చేసిన నిరాధారమైన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు అలాంటి ద్వేషపూరిత అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగేనని రుచిరా కంబోజు మండిపడ్డారు ఇదే సమయంలో పొరుగున ఉన్న దేశంతో సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నామని మరోసారి స్పష్టం చేశారు అయితే ఆ బంధం కొనసాగాలంటే బేభత్సం శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాక్ పైనే ఉందని రుచిరా కంబోజు నొక్కి చెప్పారు